ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर स्वरूपमैనటువంటి ज्योतिष वास्तु मरियु इतर अनेकमैనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః। ప్రేక్షకులకి అలల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం డిసెంబర్ మాసంలో అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ మాసంలో మూడు గ్రహాలు వక్రించుంటాయి। అందులో ప్రధానంగా గురువు వృషభరాశిలో వక్రించుంటున్నాడు, కుజుడు కర్కాటక రాశిలో వక్రించుంటున్నాడు, అదేవిధంగా శని గనక చూసుకున్నట్లయితే వక్ర త్యాగం అయిపోయింది ఆల్రెడీ శనిది। ఇక బుధగ్రహం పర్టికులర్గా మనకి ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉండి 16వ తేదీ వరకు వక్రగతిలో ఉంటాడు రవితో కలిసి। అయితే ఈ రవితో కలిసినటువంటి బుధుడు వక్రత్యాగం 16వ తేదీ అవుతూ అదే 16వ తేదీ ధనస్సులోకి రవి మారుతున్నాడు। అదేవిధంగా శుక్రుడు గమనించుకున్నట్లయితే 3వ తేదీ నుంచి ధనస్సు రాశిలో ఉన్నటువంటి శుక్రుడు మకర రాశిలోకి ఎంటర్ అవడం జరుగుతుంది। ఆయన 29వ తేదీ వరకు మకరంలో ఉండి కుంభంలోకి 29వ తేదీకి వెళ్తూ శనిని కలుస్తాడు। అదేవిధంగా మీనంలో రాహువు కన్యారాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది। ఇక ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి లగ్నం తెలిసిన వారి లగ్నం నుంచి చూసుకోవచ్చు లేదా లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోవచ్చు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు చెప్తుంది। నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము రాశి కుంభలగ్నము కుంభరాశి మీకు మీ యొక్క రాశిలో శని సంచారం జరుగుతుంది। ఇది ఏలినాడు శని అంటూ ఉంటారు। మరి ఏలినాడు శని జరిగేటప్పుడు ఏమిటండి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వర్క్స్ స్లో అవుతాయి కానీ మరొకటి ఏమీ ఉండదు, పనులు కాస్త స్లో అవుతుంటుంది, 1కి 4 సార్లు తిరగాలి, దానివల్ల మనకు అనుభవం పెరుగుతూ ఉంటుంది, నెక్స్ట్ టైం అనుభవం మీకు వేరే వేరే విషయాల్లో చక్కగా కలిసి వస్తుంది। ఇక ధనస్థానంలో రాహువు ఉన్నందుకు ముఖ్యంగా 12వ స్థానంలో కూడా శుక్రుడు వస్తున్నందుకు కాస్త ఈ 2వ స్థానంలోకి ఎప్పుడైతే ధనంలో స్థానంలో రాహున్నందుకు విదేశీ మూలంగాను ఆన్లైన్ మూలంగాను ధనయోగాలు చూపిస్తున్నాయి। కాస్త 3వ అధిపతి 6వ స్థానంలో ఉండి వక్రించినందుకు గతంలో సిబ్లింగ్స్తో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు కావచ్చు, డిస్టర్బెన్సెస్ కావచ్చు, అవి కాస్త క్లియర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది। అదేవిధంగా తండ్రి ఆస్తికి సంబంధించినటువంటి ఏదైనా సరే విషయాలు క్లియర్ అవ్వడం కానివ్వండి, మరియు అదేవిధంగా కాస్త వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి। కాకపోతే కొంత ఫ్రెండ్స్తో ఇక్కడ గొడవలు వస్తాయి, ఫ్రెండ్షిప్స్ లేనట్లయితే కొత్తగా ఎవరైనా ఫేస్బుక్లో అక్కడిక్కడ పరిచయం అయిన వాళ్ళతో కాస్త తొందరగా క్లోజ్గా మూవ్ అవ్వకండి, పర్టికులర్గా ఈ 4 నెలలు కూడా ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండండి। ఎందుకంటే కొత్త ఫ్రెండ్షిప్స్ వల్ల ఫ్రెండ్స్ వల్ల ఇక్కడ మీకు గొడవలు స్టార్ట్ అవుతాయి, చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి। అదేవిధంగా మీరు 7, 8 తేదీలు మీ యొక్క రాశిలో ఉండేటువంటి గ్రహస్థితుల్లో కొంత ప్రయాణ సూచనలు మరియు అవమానాలు పొందడం అనేటువంటిది 7, 8 తేదీలు చూపిస్తుంది। 9, 10 తేదీలు మనీ మ్యాటర్స్ ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి। అదేవిధంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు బికాజ్ ఆఫ్ 12వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు, శుక్రుడు 12లో ఉంటేనే మంచిది గుర్తుపెట్టుకోండి। అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రధానంగా మీకు 7వ స్థానాధిపతి 10వ స్థానంలో ఉన్నాడు మరియు 10వ అధిపతి 6లో ఉండి వక్రిస్తున్నాడు, కాబట్టి ఏంటంటే ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నంలో కొంత స్ట్రెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది మీరు చేసేటువంటి ప్రయత్నం, అందులో ఎటువంటి డౌట్ లేదు। కాకపోతే ఆ స్ట్రెస్ కంప్లీట్గా తగ్గాలి అంటే, ఎందుకంటే ఇక్కడ కుజుడు నీచపడి వక్రించున్నాడు, సో నీచపడి ఎప్పుడైతే వక్రించున్నాడో ఇది స్ట్రెస్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి లగ్నంలో కూడా శని ఉన్నందుకు మీరు ప్రధానంగా నవగ్రహాల్లో కుజ శని ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, చేసి లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా లగ్నంలో మీకు శని సంచారం జరుగుతుంది కాబట్టి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అనే నామస్మరణ మరియు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే నామస్మరణ చేయండి అనే విధాలు బాగుంటుంది। పంచమంలో కుజుడు వక్రించి వచ్చినందుకు కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండండి। అయితే
ఈ సమయంలో మీరు ఏదైనా వివాహ సంబంధం కోసం ప్రయత్నం చేసినట్లయితే లగ్నంలో ఉన్న శని సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి కొంచెం స్లో డౌన్ అయినప్పటికీ కూడా మంచి సంబంధాలే కుదురుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రము, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయండి అనే విధంగా బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే వాళ్ళ జన్మజాతకాల్లో ఏదైనా వక్రగ్రహం ఉన్నట్లయితే ఏమిటి ఫలితం అని అడుగుతున్నారు. ఇది నాడీ ఆస్ట్రాలజీలో మనకు చూడండి, చాలామంది జాతకాల్లో ఈ పలానా గ్రహం వక్రించిందండి, ఈ పలానా గ్రహం అంటే శని కావచ్చు గురువు కావచ్చు వీళ్ళు వక్రించారని చెప్తుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది, రాహువు కేతువు ఈ రెండు ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటాయి, అంటే వెనక్కి తిరుగుతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ అది కాలం అయిపోతుంది, రాహు అంటే కాలము అయిపోయినటువంటిది, కాబట్టి కాలానికి కారకుడు అయినటువంటి రాహు వెనక్కి వెళ్ళిపోతుంది కాలము అనేటువంటి సంకేతంతో. అయితే మిగతా గ్రహాలు ఏవి అంటే రవిచంద్రులు అయితే అసలు వక్రించరు ఎప్పుడు కూడా, ఎందుకంటే సమయం వెనక్కి రాదు కాబట్టి ఈ రవిచంద్రుల ద్వారానే మనం సమయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఇవాళ ఈ తిది ఈ నక్షత్రము ఇంత సమయం గడిచింది, రవి నడినెత్తన వస్తే మనకి మధ్యాహ్నం అయిందని, సాయంత్రం అయితే అటు వెస్ట్ వైపు సూర్యుడు కనిపిస్తే సాయంత్రం అవుతుందని మనం తెలుసుకుంటూ ఉంటాం. తిథులను బట్టి చంద్రుడు ఉండేటువంటి ఆ ఇది కాబట్టి అది ఎప్పుడు వక్రించం, అంటే కాలం వెనక్కి తిరిగి రాదు కాబట్టి అవి వక్రించవు ఎప్పుడు కూడా. అయితే మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో వక్రించిన గ్రహంతో సమయంలో పుట్టారు వ్యక్తి అంటే దానికి చాలా పెద్ద విషయం ఉంటుంది. ఎలా అంటే ఒక ఉదాహరణకి ఈ శని వక్రించాడు అనుకోండి, ఏ గ్రహమైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో వక్రించినప్పుడు ఉన్న స్థలం కంటే కూడా వెనకాదలు ఉండేటువంటి రాశితో సంబంధాలు పెట్టుకుంటాయి అవి. అంటే ఒక్కొక్కసారి ఆ వక్రించడం వల్ల మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి ఇబ్బంది ఉంటుంది. ఎలా అంటే ఉదాహరణకి మేషరాశిలో శని, మేషరాశి కాకుండా మేషరాశి తర్వాత అయినటువంటి రాశిలో శని భగవానుడు వక్రించాడు, అంటే వృషభంలో శని వక్రించాడు, వక్రించడం వల్ల అనవసరంగా నీచ ఫలితాలు పొందుతాడు. అదే మేషరాశిలో శని వక్రించాడు అనుకోండి అప్పుడు నీచత్వం కోల్పోతాడు. అదేవిధంగా ఉచ్చస్థానానికి కూడా అదే వర్తిస్తుంది. ఉదాహరణకి తులారాశిలో శని వక్రించాడు అనుకోండి అప్పుడు ఉచ్చస్థానం యొక్క ఫలితాలు కోల్పోతున్నాడు, కానీ వృశ్చికంలో వక్రిస్తే ఆయన ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు. ఏదైనా ఒక గ్రహం కనుక వక్రించినప్పుడు తను ఏ రాశిలో ఉండి వక్రించాడో అది అదృష్టానికి దారితీస్తుందా ఇబ్బందికి దారితీస్తుందా అనేటువంటి చూడాలి. ముఖ్యంగా ఏదైనా ఒక గ్రహం వక్రించిందంటే పాస్ట్ లైఫ్లో మిగిలిపోయినటువంటి విషయాలు ఈ లైఫ్లో పర్టికులర్గా ఆ జన్మనెత్తి ఆ వ్యక్తి ఆ కర్మను తీర్చుకోవడానికి వచ్చాడని అర్థం చేసుకోవాలి. ఎలా అంటే శని దగ్గర నుంచి తీసుకుంటే శని ఎవరికైనా వక్రించాడు అనుకుంటే రెండు రెండు ప్రొఫెషన్స్ చేస్తారు చాలామంది, టూ ప్రొఫెషన్స్, అందులో డ్యూయల్ సైన్లో ఉంటే ఇంకా గ్యారంటీగా అవుతుంది. అదే జీవుడు వక్రించాడు, గురువుకి సంబంధించిన కొంత సేవ, గురువులకు సంబంధించినటువంటిది కొంత మిగిలిపోయింది ఆయనకి, జ్ఞానాన్ని పంచే విషయంలో కానీ గురువులకు సేవకు సంబంధించిన విషయంలో కానీ మిగిలిపోయింది. అంటే పాస్ట్ లైఫ్లో చేయాల్సిన గురు సేవ చేసుకోలేకపోయాడు, శని వక్రించాడు అనుకోండి పాస్ట్ లైఫ్లో చేయాల్సిన వర్క్. ఇప్పుడు చూడండి ఇవాళ రేపు మనం చూస్తూ ఉంటాం ఎవరైనా సరే జాబ్ సంబంధించిన విషయంలో జాబ్కి వెళ్తారు కానీ అక్కడ సరిగ్గా పనిచేయరు, నెల జీతం మాత్రం తీసుకుంటుంటారు, అది పెండింగ్ ఉండిపోయాడు ఆ వ్యక్తి పాస్ట్ లైఫ్లో. అందుకని ఈ జన్మలో ఎక్కడైతే జాబ్ జాయిన్ అవుతాడో అక్కడ రెండు రెండు పనులు చేయాల్సి రావడం ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ఏ రాశిలో ఏముంది అనేటువంటిది. అయితే ఈ వక్రగతి ఉన్నప్పుడు మనం అమ్మో ఏమవుతుందని భయపడాల్సిన లేదు, అక్కడ అసలు అది ఏ యోగాన్ని ఇస్తుంది, ఒక్కోసారి అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒక్కోసారి ఇబ్బందిని ఇస్తుంది, బట్ అది చూసుకోవాలి. అదేవిధంగా శుక్రుడు వక్రించాడు, ఎక్కడుండి వక్రించాడు, సప్తమంలో ఉండి వక్రిస్తే ఏమవుతుందంటే జీవిత భాగస్వామి వివాహ సంబంధాలు ఇదిగో దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్తూ ఉంటాయి. అది కంఫర్ట్స్ కావచ్చు, వాహనాలు కావచ్చు, వివాహ సంబంధించిన విషయాలు కావచ్చు, ధన సంబంధించిన విషయాలు కావచ్చు. మూడులో ఉండి వక్రించాడు అనుకుంటే రెండులోకి వస్తున్నాడు, అంటే ఏమిటి, మీడియేటింగ్ ద్వారా డబ్బులు వస్తాయని. అది ఏ భావనలో ఉండి వక్రించాడో చూసుకోవాలి. ఒకవేళ బుధుడు వక్రగతిలో మనిషి జన్మించాడు అనుకోండి, మీరు ప్యూర్లీ మీ యొక్క నాలెడ్జ్ని షేర్ చేయడం కోసం పుట్టారు గుర్తుపెట్టుకోండి, అలా షేర్ చేస్తేనే ఈ జన్మ మీకు కంప్లీట్ అవుతుంది. అలా ఒక్కొక్క గ్రహము వక్రించినప్పుడు ఒక్కొక్క ఇది ఉంటుంది. కుజుడు వక్రించాడు, కుజుడు అంటే దేనికి కారకుడు, భూములకు కారకుడు. అది వక్రించినప్పుడు ఒక మంచి ప్లానెట్తో వెళ్ళి కనెక్ట్ అయితే భూముల ద్వారా లాభాలు ఉంటాయి, వక్రించినప్పుడు ఆ 159 యాక్సెస్లో ఇంకొక పాపగ్రహంతో కనెక్ట్ అయితే రావాల్సిన భూమి కాస్త పోయి ఇబ్బంది పడతాడని అర్థం. సో దానికి ఏం చేయాలంటే వక్రించిన గ్రహాన్ని మనం చూసినప్పుడు అది వెళ్ళి ఏ గ్రహాలతో కన్జంక్ట్ అవుతుంది, ఏ గ్రహాలతో చూడబడుతుందో తెలుసుకుని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే ఈ వక్రగతి ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు తగ్గుతాయి, బాగున్నట్లయితే మనం ఏం రెమెడీ చేసుకోకర్లేదు, అద్భుతంగా ఉంటుంది. ఆ రెమెడీస్ కూడా చిన్న చిన్నవి, గోవుకి తినిపించడము, గ్రహాలకు దీపారాధన చేయడము, లేనట్లయితే అమ్మవారి నామాల్లో ఏదైనా ఒక మంత్రం చేసుకోవడం చేస్తూ ఉండాలి. శని వక్రించాడు ఉదాహరణకి, శని వక్రగతి వల్లే ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి, ఎందుకంటే కర్మకారకుడు కాబట్టి, వాళ్ళు చేయవలసిన మంత్రం ఏమిటంటే ఓం
అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయ నమః. జుప్టర్ వక్రించే నీచ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాంటప్పుడు జయగురుదత్త శ్రీగురుదత్త అనే నామస్మరణ చేయండి. బుధుడు వక్రించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు. అందరికీ ఇబ్బందులు ఎదుర్కోవాలని లేదు, అది ఏదైనా నీచ స్థానంలోకి వెళ్ళినా పాపగ్రహాలతో కంజెక్ట్ అయినప్పుడు మాత్రమే. అప్పుడు విష్ణు సహస్రనామాలు చేయండి, లేదా ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ చేయండి. శుక్రుడు వక్రించాడు, లలితా సహస్రనామాలు చేయండి, లేదా ఓం శ్రీమాత్రే నమః అని చేసుకోండి. కుజుడు వక్రించాడు, ఇబ్బంది పడుతున్నారు మీరు, ఉదాహరణకి కుజ సంబంధంగా, అప్పుడు ఏంటంటే ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి. ఎందుకంటే వక్రగతి మీరు మీ పాస్ట్ లైఫ్లో చేయాల్సినటువంటి కొన్ని పెండింగ్ కర్మాస్ క్లియర్ చేసుకోవడానికి జన్మెత్తారని అర్థము. కాబట్టి ఇలా చూసుకొని చేసుకోండి. అన్ని విధాలా మీకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని, కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.